స్వామివారి ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఈ ఆరాధనలో దైవాభిషేకం పొంది స్వస్థత వరములు కలిగి దేవుని సేవలో విస్తారంగా వాడబడుతున్న దైవజనులు బ్రదర్ పవన్ పాల్ గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు చేసేదరు. మా అడ్రస్ షాన్బాగ్ ఫంక్షన్ ప్యాలెస్, మంజేరీ హాస్పిటల్ ప్రక్కన, లాలాపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్ 9885747414. ఈరోజు మన అంశము వివాహములో దేవుని ఉద్దేశము, వివాహము పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తము మరి ఏమిటి, దేవుని ఉద్దేశం ఏంటి. మరి దేవుడు మన జీవితంలో చేసే అనేకమైన మేళ్లను మనము పొందుకుంటున్నాం. అయితే ఆ మేలును మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామా? దేవుడు స్వస్థతను మనకిస్తాడు, ఆ స్వస్థతను మనం నిలుపుకుంటున్నామా? దేవుడు మనలను దీవిస్తాడు, ఆ దీవెనను మనం కాపాడుకుంటున్నామా? దేవుడు కుమారుణ్ణిస్తాడు, కుమార్తెనిస్తాడు, ఆ కుమార్తెను కాపాడుకుంటున్నామా? దేవుడు ఆస్తినిస్తాడు, దేవుడు ఘనతనిస్తాడు, పేరునిస్తాడు, ఖ్యాతినిస్తాడు, మరి వాటిని మనం కాపాడుకుంటున్నామా? మనం ఒకటి కాపాడుకుంటాం, డబ్బుని కాపాడుకుంటాం. నీ కంటి కనపడే వాటిని కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం, కానీ కంటికి కనపడని ఆత్మీయ జ్ఞానముతో ఆత్మీయ కార్యాలను దేవుడు అనుగ్రహించిన వాటిని మనం కాపాడుకునే ప్రయత్నం చేయటం లేదు. మన అందుకని ఈరోజు కుటుంబాన్ని ఉద్దేశించి దేవుడు మనకిచ్చినటువంటి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మరి ఈ వివాహము అనేది అసలు ఎందుకు దేవుడు ఈ వివాహాన్ని చేశాడు? ఎందుకు దేవుడు మరి ఆదామును ఆయన చేతులతో చేసిన తర్వాత మరి ఎందుకు దేవుడు అక్కడితో ఆగిపోలేదు? ఎందుకు మరి అతని కొరకు స్త్రీని కూడా దేవుడు చేయడం జరిగింది? మరి ఈరోజు మన అంశము వివాహములో దేవుని ఉద్దేశము, వివాహము పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తము మరి ఏమిటి, దేవుని ఉద్దేశం ఏంటి. ఈరోజు మనం తెలుసుకుందాము ఆదికాండము 2:18. దయచేసి పెళ్ళైన భార్య కానీ భర్త కానీ సపరేట్ సపరేట్ కాదు, దయచేసి ఈరోజు శ్రద్ధగా వినాల ఈ వాక్యం. ఎందుకంటే ఒకవేళ నువ్వు గుర్తుపెట్టుకొని నీ భర్తను అడగవచ్చు ఈ మాటలు, ఒకవేళ నీ భర్త గుర్తుంచుకున్నాడు అనుకో నిన్ను అడుగుతాడు మళ్ళీ మాటలు. కాబట్టి ఇద్దరు గుర్తుపెట్టుకోవాలా, ఇద్దరు కూడా శ్రద్ధగా ఈ మాటలను వినాలి ఈరోజు. పెళ్ళయ్యే వాళ్ళు కూడా, పెళ్ళి కాని వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారు కూడా జాగ్రత్తగా వినవలసినటువంటి మరి వాక్యం ఇది. చదవండి ఆదికాండము 2:18. మరియు దేవుడైన యెహోవా, మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను, వాని కొరకు చేయుదననుకొనెను. మరి ఇక్కడ దేవుడు ఆదాముకు అనగా ఆ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, కాబట్టి వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకోనెను. అప్పుడు ఏం జరిగింది, మరి ఆదాము గాఢ నిద్ర కలగజేసి పక్క ప్రింప తీసి మరి అవన్నీ చేశాడు. చాలాసార్లు విన్నాం తెలుసు, కానీ వాక్యానికి పునాది ఇదే. సరే ఎందుకు మరి దేవుడు అవ్వను చేయాలి, ఎందుకు సహాయం చేయడానికి ఉండాలి అంటే, కొంతమందిని నేను ఒకవేళ అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పాలా, మీ సమాధానం చెప్పాలా, బ్రదర్ నేను లేకపోతే మా ఆయన ఒట్టోడే, ఎవరితో కొట్లాడాలన్నా నేనే, ఆయన ఒట్టోడే పోతాడు, వాళ్ళ మాటలు వినొస్తాడు నేను ఉంటేనే కదా. కొంతమంది అంటారు బ్రదర్ మా ఆయన చాలా గొడవలు చేస్తాడు, అసలు మాట వినడు, ఎవరి మాట విన్నాడు, కానీ నేను నోరెత్తితే మట్టుకుని నోరు మూస్తాడు, ఎవరు మాట్లాడినా మాట్లాడు నేను నోరెత్తుతే. ఎంతమంది ఉన్నారు అట్లా కదా, నవ్వుతున్నారు చాలామంది. నిజంగా తెలుసా, మీ భర్తలకు బయట వాళ్ళకి భయపడరు, కాళ్ళు రెగ్గేసుకొని తిరుగుతారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి భయం అవుతుంది కదా, దేవుడా ఈరోజు నన్ను కాపాడు. మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడానికే దేవుడు ఈరోజు స్త్రీని నీకు ఇచ్చాడని నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే స్త్రీ అనుకుంటుందా నా భర్తని కంట్రోల్లో పెట్టాలని?
అసలు ఎందుకు దేవుడు ఈరోజు మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను? ఎందుకు? ప్రసంగి 4:9-12 ఈ రెండు వచనాలు మనం చదువుకుందాం. ఇద్దరి కష్టము చేత ఉభయలకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఉండుట కంటే, చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఒంటిగానే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒంటరిగా ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని నిద్రింపగలరు. మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. చాలమ్మా, మరి ఇక్కడ ఎందుకు మరి ఒంటరిగా ఉండకూడదు అంటే, ఒకరికంటే ఇద్దరు ఉండుట, ఒకరికొకరు తోడు ఉండుట, ఒకరికి ఒకరు సహాయముగా ఉండుట. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వారు ఫలించుతారు. హల్లెలూయా. ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని ఉద్దేశం కదండి. ఇప్పుడు ఒక పురుషుడే ఉన్నాడు అనుకోండి, మరి ఎలా ఈ సంతానం వృద్ధి చెందుతుంది? కాబట్టి వారిద్దరూ ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిర్ణయించాలన్నది దేవుని ఉద్దేశము. తనను సేవించువారుగా, తనను ఆరాధించువారుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా ఉంటారని దేవుని ఉద్దేశం. మరి ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు కదా. ఇప్పుడు ఒకరే ఉన్నారనుకోండి, ఏం జరిగింది? ఏదోను తోటలో ఆదాము ఉన్నాడు, అవ ఉంది. మరి ఆ సర్పము, మరి అపవాది మొదట ఆదాము దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆదాము వీక్ ఏం కాదు, కొంచెం స్ట్రాంగ్, దేవుని స్వరూపంలో ఉన్నాడు. మరి స్త్రీ యొద్దకు రాగానే అక్కడ ఏం జరిగింది అంటే ఆమె చాలా వీక్గా ఉంది. అంటే ఆ విశ్వాసములో, మరి దేవుడిచ్చిన మాటను నెరవేర్చడంలో కొంచెం వీక్గా ఉంది. ఆమె ఏం చేసిందంటే, మీరు బాగైపోతారు, లేకపోతే మీరు దేవతలు అవుతారు, ఆ పండు మంచిదే, మీరు చావరు అన్నప్పుడు అందులో ఉన్న మంచి కొరకు, అందులో ఉన్నటువంటి ఆ గొప్ప వాటి కొరకు, ఆ యొక్క బ్లెస్సింగ్ కొరకు ఈమె ఏం చేసిందంటే దేవుని మాటను పక్కన పెట్టింది. ఆదాము లేడు ఉంటే అపవాది వచ్చేవాడు కాదు, ఆదాము పక్కనే ఉంటే అపవాది వచ్చేవాడు కాదు కదా. ఇప్పుడు చాలా కుటుంబాల్లో భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటే అపవాది వారి మధ్యలోకి రాడు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దుష్టుడు వారి మధ్యలోనికి ప్రవేశించడు. వారి ఇద్దరు ఏక మనస్సు కలిగి వారు ఆ కుటుంబమును కాపాడుకుంటే ఆ కుటుంబానికి ఏ తెగులు రాదు. కానీ అవ్వ మరక్కడ కొంత నిర్లక్ష్యం పాటించింది. కొంత తన ఆశీర్వాదము కొరకు, వారి ప్రయోజనము కొరకు, వారి అభివృద్ధి కొరకు ఏం చేసిందంటే దేవుని పక్కన పెట్టింది. ఎలాగంటే ఈరోజు కుటుంబాలు మనం చూస్తాం, భర్త ఎదుగుతూ ఉంటాడు, బిజినెస్లో బిజీగా ఉంటాడు, భర్తకి సమయం ఉండదు భార్యతో గడపడానికి. ఒక రోజు కూడా, ఒక గంట కూడా భార్య కూడా ఇవాళ రేపు జాబ్ చేస్తుంది, భార్యకు కూడా మాట్లాడడానికి తీరిక ఉండదు, భర్తకు కావాల్సిన వంటలు వండి పెట్టడానికి సమయం ఉండదు. మరి ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? దూరం పెరుగుతూ వస్తుంది, మన సాహసం పెరుగుతుంది, కమ్యూనికేషన్ తగ్గిపోయింది, వారి ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతుంది కదా. మూడో వ్యక్తి ఛాన్స్ తీసుకుంటాడు, నువ్వు ఎందుకమ్మా వింటావు నువ్వు అని అట్లనే చెప్తాడు. ఎవరో ఉండుంటారు చూడు అంటాడు. ఈ ఆమెకు అనుమానం, మళ్ళీ ఈయనకు అనుమానం, ఉద్యోగం పోతుంది కదా, నాతో మాట్లాడట్లే కదా, సమయం లేదు కదా. ఆహా, అంటే ఇద్దరికి ఏం జరిగింది ఇక్కడ? ఎవరు దూరారు వాళ్ళ మధ్యలోనికి? సాతాను దూరాడు, అపవాది దూరాడు. మరి అవకాశం ఎవరు ఇచ్చారు? నువ్వు అంటున్నావు అయ్యా పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పిండు, వాళ్ళ అమ్మ చెప్పిండు చాలా మంచిదని చెప్పింది. మరి అమ్మాయి అనొచ్చు, మరి పెళ్లికి ముందు ఈయన చాలా మంచోడని మరి మా తల్లిదండ్రులు ఇచ్చి పెళ్లి చేస్తే ఈరోజు ఎట్లా తయారయ్యిండు, ఈరోజు ఎట్లా తయారైంది ఈమె అని చెప్పేసి మరి ఇప్పుడు కంప్లైంట్లు వస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఎందుకు అంటే భార్య భర్తలైన వీరు ఒకరినొకరు అర్థము చేసుకోరు, సమయం ఇవ్వరు. అర్థము చేసుకునే సమయం ఇవ్వాలి భార్యకి, అర్థము చేసుకునే సమయమును ఓపికను కలిగి ఉండాలి స్త్రీ. మరి అలాంటి పరిస్థితి ఈరోజు ఉందా? లేదు. ఎందుకు లేదు? ఎందుకు అంటే మన జీవితములో మనకు చెప్పువారు లేరు కాబట్టి. హల్లెలూయా. మనకు చెప్పేవారు లేరు. కుటుంబాన్ని పాడు చేసేవాళ్ళు కానీ కుటుంబాన్ని బాగు చేసేవారు లేరు.
కుటుంబాన్ని బాగు చేసేవాడు ఒకడే యేసు క్రీస్తు. మరి ఆయన ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని కుటుంబాలు అయితే ఈరోజు ఈ మనసాయసలతోటి ఈ యొక్క అపవాది యొక్క ప్రభావముతోటి చెదిరిపోతున్నాయో, మరి విడిపోతున్నాయో, దూరం అవుతున్నారో, వారు ఈరోజు ఒకరి పట్ల ఒకరు నమ్మకాన్ని కోల్పోయి ఒకరి పట్ల ఒకరు ద్వేషం పెంచుకొని ఈరోజు వారి పట్ల ఒక బలహీనమైనటువంటి మనస్సు వారికి కలిగి ఉంటున్నారు. అయితే దీన్ని బలపరచడానికి దేవుడు ఈరోజు ఈ సమయాన్ని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మౌలాలి కుషాయిగూడ ప్రాంత ప్రజలకు శుభవార్త. కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఉపవాస కూడిక. దైవజనులు బ్రదర్ పవన్ పాల్ గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేదరు. ఇప్పుడే అపవాది సైన్యమా, యేసు నామములో ఇప్పుడే ఈ స్థలమును ఆ బిడ్డలను విడిచి వెళ్ళండి. ఈ కూడిక ప్రతి గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు. స్థలం మీరా ఫంక్షన్ హాల్, కుషాయిగూడ బస్ డిపో ప్రక్కన, మౌలాలి మెయిన్ రోడ్, హైదరాబాద్ 62. వివరాలకై సంప్రదించండి 9885747414. ప్రసంగి 4:12. ఒంటి యగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాని నిద్రింపగలరు. 3 పేడల త్రాడు త్వరగా తెగిపోదు కదా. చూడండి, ఇక్కడ ఒంటిగా నీవు పోరాడుతున్నావు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావు, మరొక దగ్గర దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏకీభవించి కదా, మీరు ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు మీకు ఏం చేస్తాడండి? మీ ప్రార్థనకు శక్తి ఉందా, ఉంటుందా, ఉండదా? ఒకరు ప్రార్థించడం కంటే ఇద్దరు కలిసి ప్రార్థించినప్పుడు ఆ శక్తి వేరే. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారు అక్కడ నేను ఉన్నాను. హల్లెలూయా. ఎందుకు దేవుడు ఇద్దరు ముగ్గురు అన్నాడు ఇక్కడ అంటే, ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఇద్దరు కదా ముగ్గురు. ఎందుకని అట్లా అని చెప్పి ఇద్దరు భార్యలు కావా ఉండాలని నేను చెప్పట్లేదు, అపార్థం చేసుకోదు దయచేసి. ఎందుకంటే ఒక బ్రదర్ మరి ఇదే ఇక్కడ వాక్యం విని చెప్పాడంట, అమ్మా ఫలాని ఫలాని ఇట్లా అయ్యగారే చెప్పినాక నేను చేసుకోవద్దా, తప్పు లేదన్నాడు, పాపం చేయొచ్చు అన్నాడు. మరి దేవుడు అన్ని క్షమించాడంట, పాపం చేయొచ్చు అన్నాడు అన్నాడు. అందుకే వాక్యాన్ని శ్రద్ధగా వినాలా, అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? 1 తిమోతి 2:14. మరియు ఆదాము మోసపరచబడలేదు కాని స్త్రీ మోసపరచబడి, స్త్రీ అనగా అవ్వ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. చాలండి, ఏమన్నారమ్మా ఇక్కడ, దేంట్లో నిలబడాలంట? విశ్వాస ప్రేమ పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. చాలమ్మా, ఏముండాలంట? విశ్వాస ప్రేమ పరిశుద్ధత. మరి ఈరోజు దేవుడు భార్యనిచ్చాడు ఆమెను సంరక్షించమని, కానీ ఈరోజు మన అలాంటి పరిస్థితి మన జీవితంలో కనపడటం లేదు. విశ్వాస ప్రేమ ఉండాల, ఆ ప్రేమ పైన నీకు నమ్మకం ఉండాలి కదా. ప్రతి విషయంలో అనుమానించడం కాదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ పెళ్లి జరుగుతుందో ఆ రోజే నువ్వు ఆమెను విశ్వసించాలి, నమ్మకం ఉంచాలి, ప్రేమించాలి. మరి ఆ ప్రేమ లేనప్పుడు దేవుణ్ణి అడగాల, అయ్యా మరి నాలో ప్రేమ లేదు. మరి యొక్క స్త్రీ కూడా ప్రార్థించాల, నా భర్త తండ్రి ప్రేమ దయచేయి. మరి వారిలో పరిశుద్ధత కనబడాలి. కానీ ఈరోజు అదే కారణం చేత ఎన్నో కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా జరుగుతూ పోతే ఎప్పుడు కుటుంబాలు కట్టబడతాయి? మరి అనేక మరి సంవత్సరాల నుండి కోర్టులో మనం చూస్తుంటే ఎన్నో మరి ఈ యొక్క విడాకుల కేసులు. ఈరోజు పెళ్ళై రేపు విడాకులకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నెలలో, సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాలకు విడిపోతున్నారు. పిల్లలు పుట్టినాక విడిపోతున్నారు. కానీ దేవుడు మరి ఆ భార్య భర్తలకు విడిపోమని ఎప్పుడు చెప్పలేదు. ఒకరినొకరు నమ్మమని చెప్పాడు, ప్రేమించమని చెప్పాడు. మరి ఇక్కడ పేతురు కూడా మరి ఏమంటున్నాడు చూస్తే, 1 పేతురు 3:7-9 మనం చదువుకుందాం. దేవుని ఉద్దేశం ఏమై ఉన్నది? మరి ఈరోజు పేతురు ద్వారా ఈరోజు మరి మాటలు మన జ్ఞాపకం చేస్తున్నాడు. 1 పేతురు 3:7
ఏడు నుండి తొమ్మిది వరకు మనం చదువుకుందాం. అటువలనే పురుషులారా, అటువలే పురుషులారా, జీవమును కృపావరములో, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. వారు బలహీనమైన వారు అని మరి ఇక్కడ లేఖనము జ్ఞాపకము చేయుచున్నది. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని ఏం చేయాలా? భార్యను సన్మానించి. బలహీనమైన ఘటం ఎందుకు? అపవాదు వచ్చి మాయమాటలు చెప్పగానే పడిపోయింది అక్కడ. అపవాదు వచ్చి అమ్మా నువ్వు చచ్చిపోవు, నువ్వు బాగైతో మీ ఆయన బాగైతో మీ దేవతలు అవుతారు. అమ్మో నిజమేనా? అయితే దేవుడు చెప్పింది తప్ప. బలహీనమైన ఘటమని. అందుకనే మరి వాక్య గ్రంథంలో మనం చూస్తే ఎక్కువ స్త్రీని ఉద్దేశించి ఏమని రాయబడిందంటే బలహీనమైన స్త్రీ అని, బలహీనమైన ఘటమని. అందుకనే పురుషునికి బాధ్యతనిచ్చాడు, ఆ స్త్రీని మీరు ఏం చేయాలా? సంరక్షించాలి, సన్మానించాలి. మనం అనుకుంటాం ప్రతి విషయంలో మనం ఏమనుకుంటామంటే నాకంటే తెలివైనదని మనం అనుకుంటాం. కానీ వాక్యం అలా చెప్పట్లేదు, అయ్యుండొచ్చు. కానీ మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనము నిర్వహించాలి. ఎందుకు? జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు అని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. జ్ఞానము కలిగి కాపురము చేయాలి, జ్ఞానముతో కాపాడుకోవాలి. కుటుంబంలో సమస్యలున్నాయి, అనుమానముంది, వేరే కారణాలు ఉన్నాయి. పెళ్లికి ముందు మరి ఏమై ఉన్నదో, అది పెళ్లి తర్వాత కూడా కొన్నిసార్లు మరి కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటూ మరి కుటుంబంలో సమస్యలు రావచ్చు. కానీ వీటిని చాలా జాగ్రత్తగా జ్ఞానముతో నీవు ఆ కాపురమును చక్కపెట్టుకోవాలి. అంతేగాని పెళ్లికి ముందు నువ్వు అట్లా ఇట్లా ఇప్పుడు ఇట్లా రేపు ఇట్లా కదండి. మరి ఈ విధమైనటువంటి ఆలోచన మనకు ఉన్నట్లయితే నీ కాపురము కోల్పోతుంది, విడాకులు మంజూరు కావడం ఖాయం. కానీ వాక్యం సెలవిస్తుంది నీవు అలాంటి పరిస్థితిని కలిగి ఉండడానికి అవసరం లేదు. నువ్వు పురుషుడువు, దేవుని స్వరూపంలో దేవుని పోలికలో చేయబడ్డవాడువు, దేవుని మాటను విని దేవుని చిత్తానుసారం అనగా దేవుని ఉద్దేశమును నెరవేర్చేవాడువుగా ఉండాలి. నీకు ఇవ్వబడినటువంటి బాధ్యతను నిర్వహించాలి. నీ బాధ్యత ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ మరి ఇక్కడ ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే దయచేసి మరి వేరుగా అర్థం చేసుకోవద్దు. మరి వాక్యంలో ఉన్నటువంటి కొన్ని సత్యాలను ఈరోజు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మరి అనేక కుటుంబాల్లో ఈరోజు మరి ఈ సమస్యతో మనం బాధపడుతున్నాం. అనేక కుటుంబాలు విడిపోతున్నాయి ఈరోజు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మరి జ్ఞానము లేకనే నశించిపోతున్నారు. జ్ఞానం లేకనే ఈరోజు కుటుంబాలు విడిపోతున్నాయి. జ్ఞానం లేకనే ఈరోజు మరి విడాకులు తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. మరి అట్టి పరిస్థితి మరి ఈ సంఘంలో మరి కొంతవరకైనా మనము లేకుండా మరి వాక్యానుసారం ముందుకు వెళ్ళటకు మరి ప్రయాసపడదాము. మౌలాలి కుషాయిగూడ ప్రాంత ప్రజలకు శుభవార్త. కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఉపవాస కూడిక. దైవజనులు బ్రదర్ పవన్ పాల్ గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసేదారు. ఇప్పుడే అపవాది సైన్యమా, యేసు నామములో ఇప్పుడే ఈ స్థలమును ఆ బిడ్డలను విడిచి వెళ్ళండి. ఈ కూడిక ప్రతి గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు. స్థలం మీరా ఫంక్షన్ హాల్, కుషాయిగూడ బస్ డిపో ప్రక్కన, మౌలాలి మెయిన్ రోడ్, హైదరాబాద్ 62. వివరాలకై సంప్రదించండి 9885747414. అమ్మా మీకు ఏం జరిగింది ఒక్కొక్కరు మీదికి చెప్పండి దయచేసి, ఎందుకంటే సాక్ష్యాల సమయము. స్తోత్రం. నేను వచ్చేటప్పుడు చాలా బరువుగా ఒళ్ళంతా అసలు వెళ్ళాలా వద్దా అన్నట్లు అనిపించింది. కొంచెం అస్వస్థతతో వచ్చాను ఇక్కడికి. కానీ ఏంటంటే దశమ భాగం కూడా నా చెక్ వచ్చింది ఇచ్చుకోవాలనే ఆశయంతో వచ్చాను.
వచ్చేటప్పుడు అంత నీరసంగా ఉన్నాను. ఇప్పుడు బ్రదర్ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏంటో ఒళ్ళంతా ఈజీగా అయిపోయినట్లు, నాకు అసలు చాలా తేలిపోతున్నట్లుగా అనిపించింది. బాడీ అయితే చాలా ఈజీగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఆదివారం నాకు సాక్ష్యం చెప్పేటటువంటి ఒక అద్భుతాన్ని నాకు ఈ సంఘంలో ఇవ్వమని కోరుకున్నాను లాస్ట్ టైం నేను. హల్లెలూయా. మరి ఆయన క్రియలు అంత అద్భుతంగా నన్ను ఇక్కడికి రప్పించి మరి ఈ సాక్ష్యాలను కూడా దేవుడు నాకు ఎంతో అద్భుతంగా ఇస్తున్నారు. మరి బ్రదర్ దగ్గర ఇక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడే నీకు గొప్ప సాక్ష్యాలు దొరుకుతాయి. నేను ఎప్పుడు తపన పడేదాన్ని సాక్ష్యం చెప్పాలి, అనేకులకు నాకు జరిగినటువంటివి అన్ని విషయాలు తెలియచేయాలనుకునేదాన్ని. అది ఇక్కడ ఈ సంఘంలో నాకు దేవుడు ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం, బ్రదర్ కి వందనాలు. దేవుని నామానికి వందనాలు. అయ్య గారికి వందనాలు. మేము ఇక్కడ రావడం మొదలేసి ఒక 3 నెలలు అవుతుంది. అంతకుముందు నాకు ఈ చెయ్యి పైకి లేచేది కాదు, చాలా నొప్పిగా ఉండేది ఈ భాగం. అయితే బుధవారం రోజు నేను నిద్రలో నుండి లేచేసరికి నాకు ఇదంతా ఈ భాగం అంతా చాలా నొప్పిగా అయిందయ్యా. అయితే నేను అనుకున్నా అయ్యగారు నొప్పుల మీద విడుదల ప్రకటించారు కదా, మరి ఇది నొప్పి నాకు ఎందుకు వస్తుంది, మరి నేను విశ్వాసంలో లేనేమో అనుకున్నా. అనుకుని దేవుని నామంలో ఇక్కడ నాకు నొప్పి తగ్గాలి అయ్యగారు, విడుదల చేశాక కూడా నాకు నొప్పి వస్తుంది అంటే నాలో విశ్వాసం గట్టిగా లేదేమో అని దేవుని అడిగాను. అంతే ఒక 2 నిమిషాలు అద్భుతంగా నాకు మళ్ళీ విడుదల వచ్చేసింది, నొప్పి తగ్గిపోయింది. హల్లెలూయా. చూడండమ్మా, అవిశ్వాసములో కొన్నిసార్లు తిరిగి మళ్ళీ రావచ్చు, భయం వేస్తుంది మనకి, అరే మళ్ళీ వచ్చింది నొప్పి అని. అయితే తను ఏం చేసింది, మరి అయ్యగారు ప్రార్థన చేసింది మళ్ళీ ఎందుకు వచ్చింది, మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు విడుదల జరిగింది. హల్లెలూయా. విశ్వాసము చూడండి గొప్పది. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా ఈ చెయ్యి కొంచెం నొప్పిగా అనిపించింది. ఈ బాగానే నొప్పి పెడదయ్యా నాకు బాగా. ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందేమో, మరి హాస్పిటల్ అన్న చూసుకుందాం అనుకునేదాన్ని, కానీ ఎందుకు మీరు ఇంత ప్రార్థన చేసినా కూడా, నేను అసలు అవిశ్వాసంలో ఉన్నాను కాబట్టి నాకు మళ్ళా నొప్పి వస్తుంది అని అనుకుని ఇప్పుడు వచ్చి ఇక్కడ నిలబడిన నాకేదో ఒక చల్లటి గాలి లాగా తగిలింది. ఇంత చల్లటి గాలి లాగా తగిలింది. తగిలినప్పటి నుండి నేను ఇట్లా నెమ్మదైపోయింది, మళ్ళీ నెమ్మదయ్యింది. ఇంతకు ముందు షుగర్ ఎక్కువ వచ్చినప్పుడు కూడా నేను ప్రేయర్కి వెళ్ళే స్వస్థత పొందాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చిన తర్వాత మా ఫ్యామిలీలో కానీ నా ఆరోగ్య పరిస్థితి కానీ దేవుడు చాలా మెరుగుపరిచినందుకు దేవునికి స్తోత్రాలు. మీకు వందనాలు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మొత్తం మారిపోయింది. దేవునికి స్తోత్రం. షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంది. హల్లెలూయా. అమ్మా మీకేం జరిగింది? దేవుని కృపతో, దేవుని ప్రేమతో శైలజ సిస్టర్ ఇక్కడ తీసుకొచ్చారు ఈరోజు. కిడ్నీలో 8 సంవత్సరాల నుంచి కూడా నాకు స్టోన్స్, షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి. ఈరోజు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ శరీరంలో బరువుగా నడవలేక ఉన్నాను. అలాంటిది బరువు తగ్గిపోయింది, కాళ్ళ దగ్గర కొడుకు వచ్చిన బరువు తగ్గిపోయింది. ఏంటి మరి ఎంతకాలం నుంచి మీరు బాధపడుతున్నారు? నేను 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడ్డ తర్వాత ఇంట్లో బరువుగా ఉందండి. నాకు బరువుగా ఉన్న తర్వాత ప్రార్థన చేసుకోమనం కానీ చేయంగానే అసలు నాకు అర్థం కాలేదు. కాళ్ళు చేతులు ఎందుకు పడిపోయారు అసలు నాకు అర్థం కాలే. బరువుగా ఉంది, అలాంటిది చాలా తేలిగ్గా ఉంది. ఇప్పుడు తేలిగ్గా ఉంది, పడిపోయిన తర్వాత తేలిగ్గా ఉంది. కాళ్ళు చేతులు మంటలుగా ఉండకూడదు, తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఇక్కడికి ఎక్కాలంటే కూడా ఎంతో సంతోషం. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమనుకున్నారు? సైలెన్స్ సిస్టర్ చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు? నేను అనుకున్నా చెప్తుంటే దేవుని కృప ఎక్కడన్నా ఉంటుందేమో అని చెప్పి 76. చూడండి, ఆమె విశ్వాసము మరి మిమ్మల్ని తీసుకొని వచ్చింది. ఇక్కడికి వచ్చినాక మరి మీకు దేవుడు చక్కగా ఆరోగ్యంగా ముట్టాడు. దేవుడు ఇచ్చిన స్వస్థతను మీరు నిలుపుకోవాలి. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పలు కొడతాం. హల్లెలూయా. చూడండి, ఒకరి విశ్వాసము ద్వారా మరొకరికి విడుదల. 8 సంవత్సరాల నుండి చేతబడి శక్తులతో బాధపడుతుంది, కానీ దేవుడు ఈరోజు ఆమెని దర్శించాడు కాబట్టి ఇక నుండి ఆమెకు ప్రతి విషయములో శుభము. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా విజయము దేవుడు అనుగ్రహించబోతున్నాడు. అమ్మ నీకేం జరిగింది? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కాళ్ళు నొప్పులు, చేయిలు, బ్యాక్ పెయిన్ కూడా బాగుంటుండే. 1 మంత్ నుంచి, 1 వీక్ నుంచి గొంతులో నొప్పి ఉంటుండే. వాటర్ తాగిన అన్నం తిన్నా చాలా నొప్పిగా ఉంటుండే. ఒకసారి బొంగు కోసుంది. అయితే ఈ రోజు ఆదివారం అమావాస్య రోజున ఈ రోజు నుంచి నాలో ఇలాంటి నొప్పి ఉండొద్దు, మొత్తం ఈ రోజు తోటి మొత్తం శాశ్వతం కావాలి అనేసి నమ్మకంతో వచ్చిన. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు నీ నమ్మకంగా నిల్చున్నా, ఇప్పుడు ఎలాంటి నొప్పి లేదు. ఎలాంటి నొప్పి లేదు. నువ్వు మొన్న శుక్రవారం నువ్వు పడ్డాను, పడి బాగా నొప్పితో ఉండి వచ్చినాను. వచ్చి ఇక అట్లనే కూర్చున్నా. ఇప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏదో నాలో నా నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది, పోయి ఇట్లా చాలా అల్కగా అయిపోయింది, ప్రాణం లూజ్గా అయిపోయింది. ఎంతకాలం నుంచి ఉండే నీకు అట్లా? మొన్న శుక్రవారం నుంచి. శుక్రవారం నుంచి అట్లా ఉండే, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక, ఇక్కడ వచ్చినాక మీ లోపల నుంచి వెళ్ళిపోయినట్లు అనిపించింది. ఇప్పుడు తేలికగా ఉందా? తేలిక ఉంది. అది మీకున్నప్పుడు మీ శరీరంలో ఎలాంటి బాధ ఉండేది?
చాలా బాధ ఉండే పోయింది. ఇప్పుడు పోయింది చాలా. ప్రార్థన చేయకముందు ఏ ఎలాంటి బాధ ముందు చాలా నొప్పి ఉండే శరీరం, కాలు నొప్పులు, చాలా నొప్పి ఉండే బాధతో వచ్చి ఇలా నిలబడ్డాను. నిలబడ్డాక మీరు ఇట్లా ప్రేయర్ చేసేటప్పుడు వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. హల్లెలూయా. చూడండి, ఆమెను పట్టిన ఆ నొప్పి ప్రభావము విడిచి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, జీవంగల రాజ్యానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఈరోజు ఎవరైతే ప్రభా నా తండ్రి కుటుంబాల్లో సమస్యలతో ఇబ్బందులతో బాధపడుతూ ఈరోజు సమస్తమును కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, కుటుంబాలకు దూరముగా ఉంటూ ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్న అనేక కుటుంబాలను, భార్యలను, భర్తలను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు ప్రభా. ఎంతమంది అయితే జ్ఞానము లేక వారి భర్తలకు వారిలకు దూరంగా బ్రతుకుతున్నారు, ఎంతమంది అయితే ఈరోజు ప్రభా కుటుంబాల్లో సమాధానము లేకుండా జీవిస్తున్నారు, అట్టి బిడ్డలందరినీ ప్రభా నేను జ్ఞాపకము చేస్తున్నాను. వారి జీవితంలో నెమ్మదిని దయచేయండి, శాంతిని దయచేయండి, సమాధానమును దయచేయండి, ప్రేమను దయచేయండి, నమ్మకమును దయచేయండి, పరిశుద్ధతను దయచేయండి ప్రభా. ఆయన తండ్రి మరి లోకములో పాపుల వలె మిగిలిపోకుండా పాపమును జయించి పరిశుద్ధతను పొంది వారు తన కుటుంబాన్ని కాపాడుకుంటే కృపను దయచేయండి ప్రభా. క్రీస్తు మా కొరకు చనిపోయి మరి యొక్క రక్తమును చిందించి మా జీవితంలో ఉన్న పాపమును కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్నాడని నమ్ముతూ విశ్వసిస్తూ నిబిడలందరినీ మీ హస్తంలో కప్పచెబుతూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆదివారపు ఆరాధన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. ఈ ఆరాధనలో దైవాభిషేకం పొంది స్వస్థత వరములు కలిగి దేవుని సేవలో విస్తారంగా వాడబడుతున్న దైవజనులు బ్రదర్ పవన్ పాల్ గారు వాక్య పరిచర్య చేసి రోగుల కొరకు ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు చేసేదారు. మా అడ్రస్ షాన్బాగ్ ఫంక్షన్ ప్యాలెస్, మంజేరీ హాస్పిటల్ ప్రక్కన, బాలాపేట్, హైదరాబాద్. మా ఫోన్ నంబర్ 9885747414.